मैत्री भजत अखिल कृजेत्री, मैत्री भजत अखिल कृजेत्री। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ, विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्त्र हस्तपुटी कामाक्षी पक्षमलाक्षी कलित विपंची विभासी वैरिंची, अपार करुणा सिंधुं ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरुं। मैत्री भजत अखिल कृजेत्री। లోకంలో నేను నువ్వు అనేటటువంటి భావన ఏర్పడిపోయినటువంటి కారణం చేత ప్రేమ ద్వేషము ఏర్పడుతున్నాయి. అదే ఈ సంసారం అనే మాయ అంతటికీ కారణం. రాగము ద్వేషము ఈ రెండు ఒక భావనకే రెండు కోణములు. ఒకరి యందు నాకు అనురక్తి కలిగితే రాగం, వారి మీదే నాకు కోపం వస్తే ద్వేషం. రెండూ సమానమే, రాగము ద్వేషము రెండూ మనసుని తొలిచేస్తాయి. రాగం ఉందనుకోండి ఎప్పుడూ పట్టుకుంటుంది, ద్వేషం ఉందనుకోండి ఎప్పుడూ పట్టుకుంటుంది. నన్ను ఇంత బాధ పెట్టాడు అని వాడిని తలుచుకు బాధపడుతుంటాడు. వాడంటే ఇష్టం అనుకోండి, బా వాడిని చూసేప్పుడే రెండు రోజులు అయిపోయిందని తలుచుకు బాధపడుతూ ఉంటాడు. ఏదైనా మనసు పట్టుకుంటుంది, రాగంతోనైనా పట్టుకుంటుంది ద్వేషంతోనైనా పట్టుకుంటుంది. కానీ ద్వేషంతో పట్టుకున్నది బాధకి కారణమవుతుంది, రాగంతో పట్టుకున్నది సుఖానికి కారణమవుతుంది. కానీ ఎలా పట్టుకున్నా అవి రెండూ కూడా అనుబంధములకు కారణములవుతాయి, అవి ఉన్నతికి కారణములు కాలేవు. కానీ ఎలా పట్టుకుంటే ఉన్నతి కలుగుతుంది అంటే, నాలో ఉన్న నేను నువ్వని నేను చెప్తున్నటువంటి నువ్వు వేరు కాదు. ఆ నువ్వు నిజానికి ఇలా చూపించినప్పుడు ఏ నేను ఉన్నదో ఆ నేనే అందులో ఉన్నది. అందుకే దీనికి దాహం వేస్తే ఏ బాధో దానికి దాహం వేస్తే అదే బాధ. కాబట్టి రెండు లేనప్పుడు ఉన్నది ఒక్కటైనప్పుడు ప్రేమించడానికి కష్టమే ఉంది. నేను వేసుకునే కట్టుకునే పంచే, నేను తొడుక్కునే చొక్కాయే, ప్రయాణం చేసేటప్పుడు సౌకర్యంగా ఉంటుందని నేను వేసుకునేటటువంటి ప్యాంటే, ఇప్పుడు అన్నీ నేను వేసుకునేవే. పంచె కట్టుకున్నప్పుడు నలుగురు నమస్కారం చేశారని, పంచె కట్టుకున్నప్పుడు గౌరవించారని ఇంటికి వెళ్ళి ప్యాంటుని కర్రతో కొడతానా? కొట్టను. అది నేను వేసుకునేదే, ఇది నేను వేసుకునేది. ఈ చెయ్యి ఈ చేతిని ఎప్పుడూ కొట్టదు. ఈ చేత్తో నేను కాదన్నదాన్ని నువ్వన్నదాన్ని కొట్టడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తామేమో. ఈ రెండు నావి కాబట్టి ఇది దీన్ని కొట్టదు, ఇది దీన్ని కొట్టదు. పైగా దీనికి ఏదైనా బాధ కలిగితే ఇది సర్దుకుంటుంది, దీనికి ఏదైనా బాధ కలిగితే ఇది సర్దుకుంటుంది. ఎందుకని? ఈ రెండు నావి అన్న భావన కనుక. అలా నేను నువ్వు లేవు, ఉన్నది అన్నిటి యందు ఆ సర్వేశ్వరుడే అన్న భావన లోపల బాగా తిప్పు, పరిశీలించు, ఆలోచించు, గమనిస్తుండు. ఆ ప్రాణుల యొక్క వేదనని, సుఖాన్ని, దుఃఖాన్ని పరిశీలిస్తుండు. ఆ లోపల అది ఉన్నంతసేపే మిగిలినవన్నీ. అదొక్కటి వెళ్ళిపోయిందా? కాలు తగిలితే క్షమించమని చెప్పిన కొడుకు కూడా కర్రలకి కట్టి తీసుకెళ్ళి కాల్చేస్తున్నాడు. కాబట్టి ఆత్మవదేవ పరానపి పశ్యత, ఇందులో ఉన్నదే అందులో ఉన్నప్పుడు నువ్వు బాధ పెడితే ఎవరు బాధపడాలి? ఇందులో ఉన్నదే అందులో ఉన్నప్పుడు నువ్వు దేనికి అసలు ద్వేషం పెంచుకోవాలి? మైత్రిని పెంచుకోవాలి కదా. ఉన్నది ఇదే ఇక్కడ ఉంది, ఇదే అక్కడ ఉంది, ఇంకంతకన్నా ఉండడానికి ఇంకొకటి లేదు. కాబట్టి నువ్వు ప్రేమించడానికి కారణం చాలు, ఈ కారణం చాలు నువ్వు మిత్రభావన పొందడానికి. కాబట్టి స్పర్ధాం త్యజత, అన్నిటి యందు కూడా విరుద్ధ భావనలను వదిలిపెట్టు. ఎప్పుడు అవతల వారు నాకన్నా తక్కువ, నాతో సమానుడా, ఇవి వదిలిపెట్టు. ప్రతి వారిలో ఎక్కడో ఏదో ఒక మంచి గుణాన్ని వెతికి పట్టుకుని స్తుతి చేసి వారి యందు ప్రేమభావన పెంచుకోవడం నేర్చుకో. ఏదో ఒకటి లేకుండా మాత్రం ఉండదు, ప్రతి వారిలో ఉంటుంది. వెతికి పట్టుకోగలిగినటువంటి హృదయం ఉంటే ప్రతి వారిలో ఒక మంచి గుణం ఉంటుంది. ఆ ఒక్క మంచి గుణాన్ని పట్టుకుని ప్రేమించడానికి అభ్యంతరం ఏమీ లేదు. అది మనుష్యుల యందు కాదు, సమస్త జీవుల యందు ఈశ్వరుడు అభిభూతి పెడతాడు. ఏనుగు నవలడానికి దంతాలు పనికిరాకపోవచ్చు, కానీ ఆ దంతం అంత సౌందర్యం. చాప ఈదితే నీళ్లల్లో కళ్ళు తెరిచి ఉండగలగడం దాని అందం.
ఆకాశంలో పక్షి ఎగరడం దానికి ఉన్నటువంటి అందం, డెక్కలు చీలి ఉండకుండా గుర్రాలె కొండలెక్కగలగడం గుర్రం సౌందర్యం, ఎంత బరువు నడుం మీదేసినా ఆఖరికి దాన్ని చూపించి ఒక్క బట్ట నడుం మీదేస్తే బరువు మొయ్యడం గాడిదకున్నటువంటి సౌందర్యం. సౌందర్యం అంటే ఆంతర విభూతి. అయినప్పుడు ప్రతి ప్రాణి యందు ఈశ్వరుడు ఏదో ఒక విభూతినించాడు. ఏ విభూతి లేని ప్రాణి ఈ లోకమునందు ఏదీ లేదు. అలాంటప్పుడు ఈశ్వర సృష్టి ఒక పనికి మాలిన ప్రాణి ఉంటే నిరర్థకం. అందుకే శ్రీరామాయణం మీరు 24,000 శ్లోకాల్ని భూతద్దం పెట్టి వెతికితే రాముడు వీడు పనికి మాలిన వాడని ఎవ్వరిని అనడు. అందుకే వానరులను తీసుకుని యుద్ధానికి వెళ్ళగలిగాడు. ఆయన దృష్టిలో ప్రతి ప్రాణికి విలువ ఉంది. ఆయన ఏ ప్రాణి తక్కువ అని ప్రతిపాదించలేదు. సమస్త ప్రాణులలో ఏదో ఒక విభూతిని చూసి గౌరవించగలిగాడు. అది మీకు అలవాటైతే, ఆ మైత్రి అన్నది అలవాటైతే, స్పర్ధ అన్నది తొలగిపోతుంది. స్పర్ధాం త్యజత, యుద్ధం త్యజత. మనిషి ఎంత భేదభావాన్ని లోపల పెంచుకుంటూ పోతుంటాడో అది లోపల ప్రతీకారం అనేటటువంటిది ఇంట్లో పెరుగుతున్నటువంటి పాము లాంటిది. పగయగలిగలేని పామున్న ఇంటిలో అంటాడు భారతంలో. పామున్న ఇంట్లో ఏదో ఎప్పుడో తిరుగుతోంది, ఎక్కడో కలుగులో పడుకుంటోందని ఎవడైనా సర్దుకుని ఇంట్లో కాపరం చేయగలడా? చేయలేడు. అలాగే లోపల ద్వేషభావం పగ పెరుగుతోంది అనుకోండి, దాన్ని వెంటనే మైత్రీ భావనతో త్రుంచలేదనుకోండి, అది ఎవరినో బాధ పెడుతుంది అనుకోకూడదు. అది పెరిగి 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 అవతలవాడికి పేరు వస్తే, అవతలవాడికి కీర్తి వస్తే, అవతలవాడికి ప్రతిష్ట వస్తే ఉండలేక అక్కసు పొంది తన స్థాయిని మరిచి తాను చేయకూడని దాడి చేశాడనుకోండి, తన స్థాయికి తగని దాడి చేశాడనుకోండి, ఎవరు ప్రఖ్యాతి పొందుతారు? చేసినవాడు పొందుతాడు. ఎవరిని ఉద్దేశించి చేశారో వాడు ఉమామహేశ్వర పద బ్రహ్మార్పణమస్తు, నిన్ను సేవింపక నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాత్రుండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. మా జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు గారి సోదరుళ్ళగా, ఎంత సరస్వతీ కటాక్షమున్న గులకరాయిలో కూడా ఏదో విభూతిని చూసి గౌరవించగలిగిన ప్రజ్ఞ అంకురిస్తే అది నిజమైన సరస్వతీ కటాక్షం. అది రావాలి. అది వచ్చిన నాడు నువ్వు ఎవరి మీద ఎందుకు యుద్ధం చేస్తావు? లోపల పగ పెరిగితే ఏమవుతుంది? ఏదో అపకారం చెయ్యాలి. బడి కన్నుల వెంట నీరు కావాలి, రాల ఆ కంటి వెంట కన్నీటి బిందువులు పడాలి. వాడు ఏడవాలి, వాడు బాధపడాలి, వాడు కుమిలిపోవాలి, వాడు చేస్తున్న పని వాడు చెయ్యలేకుండా అయిపోవాలి, వాడు స్థిమితం తప్పిపోవాలి. ఈ ఆలోచనలు ఎందుకు వచ్చాయి? పెట్టినది భయంకరమైన విషవృక్షం, విత్తనాన్ని పెట్టి నీళ్లు పోస్తున్నావు, వద్దు అంటే ఎందుకు ఆగుతుంది? విషవృక్షం విషవృక్షమే అవుతుంది, మామిడి చెట్టు మామిడి చెట్టే అవుతుంది. అది విషవృక్షము అని నువ్వు తెలుసుకుంటే దాన్ని మొదలంట త్రుంచి, త్రుంచడానికి మార్గం ప్రేమ భావన పెంచుకో, మైత్రీ భావన పెంచుకో. అలాగైతే మహాస్వామి వారి కాలంలో ఎందరు దోషాలు చేసిన వారో ఉన్నారు, అందరినీ మహానుభావుడు అక్కున చేర్చుకొని వాళ్ళ దోషములను ప్రేమతో దిద్ది వాళ్ళని ధర్మ పదం వైపు నడిపించారు తప్ప వారు ఎవరిని ద్వేషించి శపించలేదే, అంతమందిని నడిపించారే. మహాత్ములైన వారు వారే ఎంచని దోషాలు, రామచంద్రమూర్తి లాంటి వాడు ఎంచని దోషాలు నాకెందుకు? నేను కూడా నా సాధ్యమైనంత వరకు సాధన మొదలుపెట్టి అవతల వారిలో మంచిని చూస్తాను, నేను మిత్రత్వంతో ఉంటాను. ఇప్పుడు ఆ మిత్రభావన ఏం చేస్తుందంటే, అవతల వారి విషయం అలా ఉంచండి, మీకు వారితో ఉండే అనుబంధాన్ని కాసేపు పక్కన పెట్టండి, మిమ్మల్ని మాత్రం మితం నుంచి వృతంలోకి తీసుకెడుతుంది. వృతము అంటే సత్యము, మారనిది, ప్రకాశవంతమైనది, దైవస్వరూపం. మితము అంటే కొంతవరకు మాత్రమే ఉండేది. ఒకడిని నిందించడంలో, ఒకటి దోషాలు పట్టుకోవడంలో ఏదో కాసేపు సంతోషం కలగవచ్చు కాక, కానీ అది అభ్యున్నతి కారకం మాత్రం కాదు. కానీ మిత్రభావన చేత అవతల వారి యందు ఉన్నటువంటి గుణములను మాత్రమే ప్రస్తుతి చేస్తూ 24 గంటలు అవతల వాళ్ళని విమర్శించడమే మార్గంగా పెట్టుకోకుండా
అవతల వాళ్ళలో మంచి గుణం వెతికి వెతికి పట్టుకుని దాన్ని స్తుతి చేసి చాటునైనా ఎదురుగుండానైనా దాని కారణంగా ప్రేమించడం నేర్చుకుంటే అవతల వారి సంగతి అటుంచు, నువ్వు అభ్యున్నతిని పొందుతావు, నువ్వు శాంతిని పొందుతావు. ఎన్ని పూజల కన్నా ఈ పరిణతి చాలా గొప్పది. ఈ పరిణతి రానినాడు ఎన్ని పూజలు చేసినా అవి ఉపయుక్తములని చెప్పడానికి మాత్రం సాధ్యమయ్యే మాట కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్థం జడమతి సమర్ప్యై చేతసరసి జమమానాథ భవతే సుఖీనావస్థాతుం జనయిహ నజానాతికి మహో అంటారు శివానందలహరిలు. జడమతి ప్రతిస్పందన లేనప్పుడు, చెప్పినది విననప్పుడు, విని జీవితాన్ని మార్చుకోనప్పుడు యాంత్రికంగా వాడు తంతుగా ఎన్ని తెచ్చి ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఈశ్వరుడు సంతోషిస్తాడు. లోపలికెళ్ళి చేసేది పూజ, బయటికొచ్చి చేసేవి అకృత్యాలా? అది రావణాసురుడి పూజ అయిపోలా? ఇంట్లోకి వెళ్ళి పూజ చేసి పైకొస్తాడా? తెల్లవారుజామునే అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడా? కాపాడిందా పూజ? కాపాడలేదుగా. రామచంద్రమూర్తి ఎంత పూజ చేశాడు కాదు, ఎంత ధార్మికంగా బ్రతికాడన్నది కారణమైంది. 10 తలల వాడు ఒక తల ఉన్నవాడి చేతిలో నిహతుడైపోయాడు. దీనికి ధర్మం అంత గొప్పది. ఆ ధర్మం మనకు ఆలంబనం ఆచరణ. ధర్మము అంటే వినడం చదవడం కాదు, ఏది అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ఆచరించామో అది ధర్మం. తప్ప నాకు తెలుసండి అన్నది ధర్మం కాదు, చేసినదేదో అది ధర్మం, ఆచరించినదేదో అది ధర్మం. కాబట్టి మహాత్ములు, జగద్గురువులు, అపర శంకరావతారులు పరమ ప్రేమతో లోకానికంతటికీ కూడా సరి అయిన వేదిక మించి సరి అయిన వ్యక్తి ద్వారా తన కంఠాన్ని వినిపిస్తున్నారు, తన సందేశాన్ని వినిపిస్తున్నారు. అందుకని స్పర్ధాం త్యజత, అదే పనిగా ఒకరి మీద ఒకరు వ్యతిరేక భావాలు పెట్టుకోకండి. అది వ్యక్తి కావచ్చు, దేశాలు కావచ్చు. అందుకే 30 నడిపారు ఈ కీర్తనని. త్రైవిధ్యం హృద్యం త్రిపురహర మద్యం త్రినయనం అంటారు శంకర భగవత్పాదులు. ఘన జట అంటారే, అలా జట అల్లారు. దేశములకు దేశాధినేతలకు ప్రబోధం చేశారు, సామాన్యులైనటువంటి ప్రజలకందరికీ ప్రబోధం చేశారు. ఒక పరమాద్భుతమైనటువంటి కీర్తనగా విని సంతోషించి ముందు దాని వైపు ఆకర్షింపబడడానికి కావలసినటువంటి మాధుర్యాన్ని పొదిగారు. కాబట్టి స్పర్ధాం చెజత, యుద్ధం చెజత. ఎవరో కొంతమంది వ్యక్తులు అటు కూర్చుని ఇటు వాళ్ళని తిట్టారు, ఇటు కూర్చుని అటు వాళ్ళని తిట్టారు. వాళ్ళెళ్ళి అంతర్జాతీయ వేదికల మీద తిట్టారు, వీళ్ళెళ్ళి అంతర్జాతీయ వేదికల మీద తిట్టారు. నిష్కారణంగా వాళ్ళు వీళ్ళు అక్కసు పెంచుకున్నారు. కొన్ని వేల మంది అటు, కొన్ని వేల మందిటు యుద్ధం చేశారు. 10 కోట్ల మంది చచ్చిపోయారు. 10 శతాబ్దములు పనికి రాకుండా భూమి పాడైపోయింది. ఎందుకు చేస్తావా పని? ఎందుకు పెంచుకుంటావు స్పర్ధ? పెంచుకున్న స్పర్ధ వ్యక్తి స్థాయిలో అయినా దేశ స్థాయిలోనైనా వినాశనానికే కారణం. అది నీ వినాశనం కావచ్చు, ఇతరుల వినాశనం కావచ్చు. ఒక్కొక్కసారి లోపల పెరిగిపోయిన కక్ష అవతల వారిని పాడు చేసేయచ్చు. పాడు చేసేస్తే అవతలవాడు ధార్మికుడు అయినప్పుడు ఆయనకి పోయేది లేదు, కానీ ఆయన పోయిన కారణం చేత సమాజానికి చీకటి వస్తుంది. ఎవరిని ఏం బాధ పెట్టిందని వీధిలో ఒక దీపం వెలుగుతోందనుకోండి, వెలుగుతున్న దీపం మీద అక్కసు పెట్టుకుని ఈ దీపం ఇక్కడ వెలుగుతుండడం మొదలెట్టిన తరువాత నిర్భయంగా వెడుతున్నాం, అమ్మయ్యా ఎంత సంతోషంగా ఉందో అని 4 అన్నారని కోపం పెట్టుకుని ఒక ధూర్తుడు రాయి పెట్టి వీధి దీపాన్ని కొట్టాడు అనుకోండి, వీధి దీపం ఏమీ వాడిని వచ్చి చెనకదు, వీధి దీపం బద్దలైపోదు. వీధి దీపం బద్దలైపోతే కొత్తగా వీధి దీపం పోవడం వల్ల వీధి దీపానికి అపకారం లేదు. కటిక చీకట్లో ఏ పాము వస్తే తెలియకుండా బాధపడేది సామాన్యులే. అందుకే వ్యక్తి స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఎక్కడా స్పర్ధ మంచిది కాదు. వ్యతిరేక కోణంలో విజ్జయందు వాడికన్నా నేను బాగా చదవాలని పోటీ పెట్టుకో, అది కూడా వైషమ్య భావన లేకుండా ప్రయత్నం చేయి, మంచిది. కానీ ఒకడిని ఒకడు పాడు చేసుకోవాలని అదే పనిగా అసూయతో అమర్షంతో ఆ భావాలను మనసులో పెంచుకోకు, అది పరమోత్కృష్టమైనటువంటి మనుష్య జన్మని నాశనం చేసేస్తుంది. 84 లక్షల జీవరాశులలో ఈశ్వరుడు స్వరపేటికని ఏ ప్రాణికి పెట్టలేదు. ఒక్క
ఒక్క మనుష్యుడికి పెట్టాడు. ఆ స్వరపీఠిక ఉన్నందుకు రామనామం చెప్పి తరించిపోవచ్చు. ఆ రామనామం చెప్పగలనా అని బెంగ పెట్టుకుని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రణముల్పె కలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జీవతో నిన్ను పిలుతును శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడు నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ శతకకర్త. ప్రపంచంలో ఒక జన్మ సరిపోదు. ఉత్తమమైన వాంగ్మయం అంత వాంగ్మయం ఉంది. ఎన్నో గొప్ప విషయాలున్నాయి. చూడ్డానికి ఓ ప్రదక్షిణం చేయడానికో నమస్కారం చేయడానికో ధ్యానం చేసుకోవడానికో పూజ చేసుకోవడానికి వినడానికి చూడ్డానికి ఎన్నో ఉన్నాయి. ఇన్ని ఈశ్వరుడిచ్చి తరించమంటే జంతువునాం నరజన్మ దుర్లభం. అంత గొప్ప నరజన్మనిస్తే ఎందుకు రాపాడు చేసుకుంటావు? ఎంత ప్రేమతో మాట్లాడతారు జగద్గురువులు. ఏదో శంకర భగవత్పాదులు తన స్థాయి నుంచి బాగా కిందకు వచ్చేసి చిట్ట చివరికి సోదరా అని పిలుస్తారే మొహముద్గరంలో, అలా చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఎంత మృదువైన మాటలతో చెప్పారంటే స్పర్ధాం త్యజత యుద్ధం త్యజత. మంచిది కాదు. తెల్లవారి లేస్తే దినపత్రికల్లో చదువుతున్నాం, మనసులో పెంచేసుకున్నటువంటి కక్షలు కార్పణ్యాలు ఎంత క్రూరంగా, ఏదో అరణ్యాలలో క్రూర జంతువులు సాధుప్రాణుల్ని వెంటపడి వెంటపడి వేటాడి పట్టుకుని పంజాలతో కొట్టి గుండెలు చీల్చి పడగొట్టి నిత్తురు నాకి మాంసం తిన్నట్టు గొడ్డళ్లతో నరుక్కుని కత్తులతో నరుక్కోవడానికి బాంబులు వేసుకోవడానికి ఆ మనుష్య జన్మ పరమేశ్వరుడిచ్చింది. ఎంత ఆక్రోశం చెందారో మహానుభావుడు. స్పర్ధాం త్యజత వద్దు, విరోధభావములను పెంచుకోవద్దు. దాన్ని త్రుంచడం కష్టం, తీసేయడం సాధ్యం కాదు. పరిష్కారం చెప్పినవాడు గురుడు. అందుకే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే నువ్వు ఎక్కడ ధర్మానుష్ఠానంలో వైక్లభ్యం చెందుతావో అక్కడ పరిష్కారం చెప్తుంది. మాతృవత్ పరదారేషు పరద్రవ్యానిలోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు ఎప్పశ్యతి సపశ్యతి. పరస్త్రీ వలన, పరస్త్రీ యందు మోహము కలిగిన కారణం చేత, పరస్త్రీ లక్ష్మీస్వరూపిణి, ఆవిడే నిన్ను పాడు చేయదు, కామాక్షీస్వరూపిణి, నీ భావన నిన్ను పాడు చేస్తుంది. పాడు చేయకుండా ఉండాలి అంటే ఒక్కటే, ఆమె ఎందు అమ్మని చూడు. మా అమ్మ, నేను ప్రతిరోజు ఏ కామాక్షి పాదములు పట్టి ప్రార్థన చేస్తానో ఆ కామాక్షి నా ముందు కూర్చుంది అని అనుకో. గిన్నె కింద అగ్ని ఉంటే పాలు పొంగుతాయి, పాల మీద నీళ్లు జల్లితే కిందకి వెళ్ళిపోతాయి. ఉత్తమ సంస్కారమును పొందకుండా నేను పొంది ఆనందించాలి అని అనుకోవడం పాత్ర కింద పెట్టిన అగ్ని, లోపలున్నవి పాలు. అవి దారి తప్పి పొంగి అగ్నిలో పడిపోయి పాలు నేలపాలైపోతాయేమో అన్న అనుమానం నీకుంటే నీళ్లు చల్లు. అమ్మ అని భావన చేయడం నేర్చుకో వీరుగుడు. అది చెప్పడం సనాతన ధర్మం గొప్పతనం. మాతృవత్ పరదారేషు పరద్రవ్యాణి లోష్టవత్. నాది కాదు, ఈశ్వరుడు నాకు ఇచ్చినది కాదు, అది బెడ్డ మొక్క. నేను వీధిలో విడుతుంటే ఎన్నో బెడ్డలు కనబడతాయి, అన్ని సంచిలో వేసి ఇంటికి పెట్టగడతానా? ఏమి, నాది కాదు, నాకు అక్కర్లేదు. ఆత్మవత్ సర్వభూతేషు, ఇందులో ఉన్నదే అందులో ఉన్నది, అన్ని ప్రాణుల ఎందున్నది, అది ఈశ్వరుడు యొక్క నిర్మాణ వైచిత్రి. ఒక వస్తువే పెట్టి పైన రూపాలు మార్చి జగత్తుకి నిర్మాణం చేశాడు. ఎంత అద్భుతం అని ఈశ్వరుడు యొక్క శిల్పకళా విన్యాసమును చూసి పొంగిపో. తప్ప దేశాన్ని పెంచుకోవడానికి కాదు. అది నీలో ఉన్నదే అన్నిటా ఉన్నది. మాతృవత్ పరస్త్రీణాం, అలాగే పరద్రవ్యాణి లోష్టవత్, అలాగే లోపల ఉన్నటువంటి ఆత్మనే అన్ని ప్రాణుల యందు చూడు. ఎప్పశ్యతి సపశ్యతి, అలా చూడ్డం నేర్చుకో చాలు. నీ జీవితంలో వచ్చేటటువంటి తొట్టుపాటు సర్దుకుంటుంది. అది చెప్పడం గురువుల యొక్క గొప్పతనం. ఆరోగ్యానికి సమస్య వచ్చిందనుకోండి వైద్యుడి దగ్గరికి వెడతాం. బుద్ధుందా లేదా? పొద్దుట్ నుంచి రాత్రి వరకు 50 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఇలా వచ్చి రోజు అనారోగ్యం గురించి చెప్పేవాడే, సరదాగా 4 మంచి మాటలు చెప్పేవాడు లేడు అని అంటాడా వైద్యుడు?
ఆయన చదువుకున్నది వైద్యశాస్త్రం, ఆయన వైద్యుడు, వెళ్ళినవాడు అనారోగ్యం గురించే చెప్తాడు. గురువు ఏం చెప్తాడు? జీవితంలో వచ్చే వైక్లభ్యాల్ని దిద్దుకోవడం ప్రేమతో చెప్తాడు తప్ప ఆయన నిరసించాడు. అందుకే ఎంత ప్రేమ భావనతో చెప్పారు, స్పర్ధాం త్యజత, యుద్ధం త్యజత, స్పర్ధని పెంచుకోకు, యుద్ధం చేసి ఏదో సాధిస్తానని మాత్రం జీవితంలో అనుకోకు, కోపంతో సాధించినది ఏదైనా తాత్కాలికమే. నాకు అప్పటికి బలం ఉందనుకోండి, నేను కోపంతో చేసిన ఒక పనికి భయపడి వాడు బలవంతుడనో అధికారం ఉన్నవాడనో ఐశ్వర్యవంతుడనో అవతల వారు తాత్కాలికంగా తల వంచవచ్చుగాక, కానీ ఏ కారణం చేతనైనా ఇది తొట్టుపడింది అనుకోండి, ఒక దొంగ కత్తి పట్టుకుని పొడవడానికి వస్తున్నాడు, యజమాని ఇంట్లోంచి బయటికి పరిగెత్తాడు, యజమాని ఇంట్లోంచి బయటికి పరిగెడుతున్న సమయంలోనే దొంగ అక్కడ ఆ రోటి పొత్రం పక్కన పెట్టారని చూసుకోకుండా పొత్రం తన్నాడు, బోర్లా పడ్డంలో చేతిలో ఉన్న కత్తి అంత దూరంలో పడింది. ఇప్పుడు ఇంటి యజమాని వెనక్కి వచ్చి కత్తి అట్టుకున్నాడు, ఇప్పుడు దొంగ పరిగెత్తాడు, కత్తి చేతులు మారితే పరిగెత్తేవాడు మారిపోయాడు. నువ్వు లోపల పెంచుకునే భావాల వలన నీవు తీర్చిదిద్దపడతావు. కాబట్టి స్పర్ధాం త్యజత, యుద్ధం త్యజత, త్యజత పరేషు అక్రమమాక్రమణం, అక్రమంగా ఏది ఎంతవరకు హద్దో ఆ హద్దు ఎవరూ దాటవద్దు. అది దేశాలకి భౌగోళికంగా ఉన్న సరిహద్దులు కావచ్చుగాక, లేదు వ్యక్తిగా నీకు ధార్మికంగా ఉన్న హద్దులు కావచ్చుగాక. మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారి చిలియలి కట్ట అని ఒక సాంఘిక నవల రాశారు, రాసింది సాంఘిక నవల, లోపలంతా సనాతన ధర్మం. సముద్రం శక్తి చాలక శక్తి లేక భూమి మీదకి రావట్లేదు, అక్కడ వరకు ఏదో కెరటాలు వచ్చినట్టుగా వచ్చి వెనక్కి వెళ్ళిపోతోంది తప్ప ఎన్నడూ కూడా ఊళ్ళ మీదకి వచ్చి సముద్రం పట్టలేదే. శక్తి చాలక కాదు, తనని తాను అలా క్రమశిక్షణలో పెట్టుకుంది. నువ్వు కూడా అంతే, నీకు ఎంత శక్తి ఉన్నా పాయసాన్నం బంగారు పాత్రలో పోసుకు తిన్నా అదే రుచి, వెండి పాత్రలో పోసుకు తిన్నా అదే రుచి, కంచు పాత్రలో పోసుకు తిన్నా అదే రుచి అని తెలుసుకో తప్ప పాత్ర మారితే రుచి మారుతుందని పాత్రలు మార్చి పాయసం తాగే అలవాటు జోలికి వెళ్ళకు. మీరందరూ పెద్దలు, నేను అన్న మాట యొక్క సందర్భాన్ని పట్టుకోగలరు, అంతకన్నా నేను కిందకు వచ్చి చెప్పక్కర్లేదు. కాబట్టి ధర్మాన్ని ప్రధానం చేసుకుని జీవితాన్ని కొనసాగించు. కాబట్టి చెదచ పరేష్ అక్రమ ఆక్రమణం, అక్రమంగా ధర్మపు హద్దు దాటి దేని జోలికి వెళ్ళవద్దు. నువ్వు ఏ పని చేయి ఒక్కటి ఆలోచించు, ఇది ధర్మ చట్రంలో ఇముడుతుందా, చెయ్యి. నీకు బూర్లు తినాలని ఉందా, హాయిగా చేసుకు తిను, నీ ధర్మపత్నికి చెప్పు వండించుకో, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టు, ఇంటికి వచ్చిన వాడుకు బూరి పెట్టు, నువ్వు తిను, అదేం తప్పు కాదే. ఎదురింటి పిల్ల పెట్టుకున్న వడ్డాణం తల్లి లేదు కాబట్టి బయట తిరుగుతోంది కాబట్టి ఆ పిల్లకేవో మాయమాటలు చెప్పి దొంగిలించచ్చా, ధర్మ చట్రంలో ఇమడదు, చెయ్యకు. నీకప్పటికి కలిగే ప్రయోజనం కన్నా ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి బ్రతుకు, పునర్జన్మ ఉన్నదని నమ్మి బ్రతుకు, ధర్మాన్ని ఆధారం చేసుకు బ్రతుకు. దేశములైతే సరిహద్దులు దాటి పక్కది గజం కూడా నువ్వు తీసుకునే ప్రయత్నం చేయకు, ఎవరిని బాధ పెట్టే ప్రయత్నం చేయకు. నీకున్న దాంతో నువ్వు సుభిక్షంగా నీ వాళ్ళని సంతోషపెట్టు, యువతల వాడిని సుభిక్షంగా వాళ్ళ వాళ్ళని సంతోషపెట్టని, పెంచుకున్న కక్షలకి కోట్లకి కోట్లు ప్రజా సంక్షేమం మానేసి రక్షణ కొరకు వెచ్చించవలసిన అవసరం కలగకుండా చూడడం దేశాధినేతల యొక్క కర్తవ్యం. వాళ్ళు ఆ హద్దు దాటకూడదు, వ్యక్తి ధర్మమన్న చట్రపు హద్దులు దాటకూడదు. చెజత పరీష్వక్రమ ఆక్రమణం. ఐక్యరాజ్య సమితి వేదిక మించి పాడిన పాటలో ఎవరికి ఏది అందాలో దాన్ని అలా నింపి పాడించడం, అటువంటి సందేశాన్ని ఇవ్వడం, అందరికీ అర్థమయ్యే భాష వాడడం మహానుభావుడైనటువంటి జగద్గురువు మహాస్వామి వారి యొక్క శక్తి. అది వారి రచనా వైశిష్ట్యం. మైత్రి భజత అఖిల కృజేత్రి, మైత్రి భజత అఖిల కృజేత్రి.